ప్రజలందరికీ వచ్చిన సందేహం సృష్టించబడిన సందేహమే అనుకుందాం. తీర్చాల్సిన బాధ్యత ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీకి ఉండదా? ఎవరైతే బంగ్లాదేశ్ జర్నలిస్టు సలాహుద్దీన్ షోయబ్ చౌదరి ఇంతకుముందే సోనియా గాంధీ ద్వంద్వ పౌరసత్వం అంశం లేవనెత్తాడు, ఇటలీ పౌరసత్వం వదులుకోలేదు, భారత పౌరసత్వం మాత్రం ఉంది అన్నట్టు, అట్లాగే ఆంటోనియో మైనో అన్నటువంటి పేరుతో ఇటలీ పౌరసత్వం ఉందంటూ ఆ లెక్క చూపెడుతున్నాడు. కానీ దానికి ఆమె నుంచి సమాధానం రాదు, వదులుకుందా లేదా అన్నటువంటి. అలాగే ఇటలీ ప్రభుత్వం చెప్పదు, భారత ప్రభుత్వం చెప్పదు, అది పెద్దవాళ్ళు అన్నటువంటి ఉద్దేశంతోనేమో తెలియదు. నెంబర్ టూ, రాహుల్ గాంధీకి సంబంధించి, రాహుల్ విన్సీ పేరుతో బ్రిటన్లో ఒక కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు, ఆ కంపెనీ పనిచేయదు కానీ డబ్బులు మాత్రం దానికి వెళ్తూ ఉంటాయి. అట్లాగే అక్కడ ఒక పాస్పోర్ట్ ఉంది, ఇక్కడ ఒక పాస్పోర్ట్ ఉంది, భారత పాస్పోర్ట్, బ్రిటన్ పాస్పోర్ట్ రెండున్నాయి అన్నటువంటిది ఇతనే చెప్తున్నటువంటి అంశం. బట్ దాని మీదన రాహుల్ గాంధీ ఇంతవరకు నోరు మెదపలేదు. అయితే ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి విఘ్నేష్ వేసినటువంటి పిటిషన్, అలహాబాద్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో సిబిఐ ఎన్ఐఏ లాంటి వాళ్ళు దర్యాప్తుకి ఆదేశిస్తుందా కోర్టు అన్నటువంటి దాని మీదన ఈ పౌరసత్వ వివాదం ఆధారపడి ఉంది.